హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మనం ఫైనాన్స్కి సంబంధించి చాలా వీడియో చూస్తున్నాం కదా నా వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ నెంబర్కి కామన్గా వస్తున్న ఒక మెసేజ్ ఏంటంటే మీరు స్టాక్ మార్కెట్ గురించి చాలా తక్కువ చెప్తున్నారు అలాగే స్టాక్ మార్కెట్కి సంబంధించిన బుక్స్ ఏమైనా చేయాల్సి వస్తే ఎక్కువ ఇంటర్నేషనల్ బుక్స్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్కి సరిపడా ఇండియాలో ఏదన్నా బుక్స్ ఉంటే ఆ బుక్ సమ్మరిని చేయండి అని చెప్పి చాలా కాల్స్ వచ్చాయన్నమాట చాలా మెసేజ్లు కూడా వచ్చాయి దానికోసం అని చెప్పేసి ఇండియాలో స్టాక్ మార్కెట్ గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక బుక్ సమ్మరిని మేము ముందుకు తీసుకురాబోతున్నాం ఈ బుక్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా ఏ వ్యాల్యూ ఇన్వెస్టర్స్ గైడ్ టు ద బిగ్గెస్ట్ అన్టాప్డ్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్ ఆథర్ రాహుల్ సరోగి ఈ బుక్లో మెయిన్ ఐదు చాప్టర్స్ ఉన్నాయి ఈ చాప్టర్స్ డెప్త్గా నేను వెళ్ళట్లేదు బట్ ఏ లెసన్స్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్రిస్పీగా చెప్తాను ఈ బుక్ కనుక చదివారంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా మీరు కొన్ని బేసిక్స్ని ఫాలో అవుతూ స్టాక్స్లో డబ్బులు ఎక్కువ సంపాదించగలుగుతారు ఇమీడియట్గా జస్ట్ కళ్ళకు గంతలు కట్టుకొని బాణ వేసినట్టు కాకుండా ఒక నాలెడ్జ్ తీసుకొని కనుక మీరు వెళ్తే ఇందులో రిజల్ట్స్ చూడడానికి అసలు ఎందుకు పెట్టాలి నేను స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో ఎలాంటి స్టాక్స్లో పెట్టాలి అనేది మొత్తం ఒక డేటా మీకు ఉంటుందన్నమాట ఒక అవేర్నెస్ ఉంటుంది ఈ బుక్ చదివినప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది సో అందుకని ఇది మీ దాకా తీసుకొస్తున్నా చాప్టర్ వన్ వచ్చేసి అండర్స్టాండింగ్ ఇండియాస్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఇందులో ఇండియా ఎకనామిక్ ల్యాండ్స్కేప్ గురించి చెప్పారు అంటే కంట్రీ డెమోగ్రాఫిక్ అడ్వాంటేజెస్ అండ్ గ్రోత్ పొటెన్షియల్ సో ఇండియన్ ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్న డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సో అసలు ఎందుకని ప్రపంచవ్యాప్తంగా చాలామంది మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అసలు ఏం ఫండమెంటల్స్ ఉన్నాయి దేనివల్ల ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇండియాలో దాదాపుగా కోటి ముప్పై లక్షల మంది జనాభా ఉన్నారు ఓకే ఈ కోటి ముప్పై లక్షల జనాభా వల్ల ఒక డిఫరెంట్ కస్టమర్ బేస్ పెరిగింది అంటే ఇప్పుడు ఏ బిజినెస్ అయినా మన ఇండియాలో ఉన్న కస్టమర్ బేస్ పట్టే కదా ఎగ్జాంపుల్కి ఇంట్లో వాడుతున్న టూత్పేస్ట్ కానీ సోప్ కానీ షాంపూ కానీ ఇవన్నీ కూడా ఒక కస్టమర్ బేస్ మనం తింటున్న ఫుడ్ కూడా కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు మనం వాడుతున్న ఫోన్లకి కస్టమర్ బేస్ ఎక్కువగా ఉంది అవునా సో ఎందుకని వాళ్ళందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇక్కడ జనాభా ఎక్కువ సో కన్జ్యూమర్స్ ఎక్కువ అంటే ఒక కంపెనీ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే ఆ ప్రొడక్ట్ను వాడగలిగే జనాభా చాలా ఉంది దీనివల్ల బిజినెస్ చాలా గ్రోత్ ఉంటుంది ఎగ్జాంపుల్కి ఈ కామర్స్ వచ్చింది మిడిల్ క్లాస్ హై మిడిల్ క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసింది సో దానివల్ల ఒక హ్యూజ్ పొటెన్షియల్ బిజినెస్ని గ్రోత్ని చూడగలిగింది సో అలా ఇండియాలో ఉన్న ఈ డెమోగ్రాఫిక్ సిస్టమ్ ప్రకారం ఇండియాలో ఉన్న జనాభా ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ వాడుతున్నారు ఏ బిజినెస్ జరుగుతుంది సో ఇండియాలో స్టాక్ మార్కెట్లో జనాలు ఎందుకు బయట నుంచి కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఈ ఇన్వెస్ట్మెంట్స్ని మనం పట్టుకుంటే ఈ ఇన్వెస్ట్మెంట్ని మనం ప్రాపర్గా చేసుకుంటే అనేది ఫస్ట్ లెసన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట సెకండ్ లెసన్ వచ్చేసి ద వాల్యూ ఇన్వెస్టింగ్ అప్రోచ్ ఈ లెసన్లో ఆ తర ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఒక అండర్ వాల్యూలో ఉన్న కంపెనీని ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ కంపెనీ గ్రోత్ ఉండడానికి ఎంత స్కోప్ ఉంది సో మనం ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి ఎన్ని రోజులు దాన్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసి ఉంచాలి ఎప్పుడు దాని గ్రోత్ బాగా పెరుగుతుంది అనేది చాలా ఎగ్జాంపుల్ చెప్పుకొని వచ్చారు ఎగ్జాంపుల్ కిందలో ఒక ఫార్మా కంపెనీని ఐడెంటిఫై చేశారు ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ కంపెనీ పెరగడానికి ఉన్న స్కోప్ ఏంటి అలాగే ఇప్పుడున్న షేర్ వాల్యూ ఏంటి ఈ కంపెనీకి నిజంగా ఎంత గ్రోత్ ఉంది ఆ ఫార్మాసిటికల్ కంపెనీ ఒక రీసెర్చ్ ప్రోగ్రాంలో ఉందన్నమాట సో ఆ రీసెర్చ్ ప్రోగ్రాంలో ఉండి ఒకవేళ ఆ రీసెర్చ్ సెట్ అయిపోయి అది గనక ఆ ఫార్మా బయటకు వచ్చేస్తే ఆ కంపెనీ గ్రోత్ యూజ్గా పెరుగుతుంది ఎగ్జాంపుల్కి ఒక ముప్పై రూపాయలు షేర్ ఉండే ఒక ఫార్మా కంపెనీ దాన్ని రీసెర్చ్ ఒకటి చేస్తుంది దీనివల్ల ఫ్యూచర్లో ఎంత గ్రోత్ ఉంది ఎలా రీసెర్చ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే సో అది ఇప్పుడు రెండు వేల మూడు వందల యాభై రూపాయలకి వెళ్ళింది విపరీతమైన గ్రోత్ సో దాంట్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ హోల్డ్ చేసి పెట్టిన స్టాక్స్ హోల్డ్ చేసిన పర్సను ఇప్పుడు చాలా పెద్ద అమౌంట్ చూశాడు ముప్పై రూపాయలు ఇక్కడ రెండు వేల ఐదు వందలు ఎక్కడ సో ఇలా ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి ఎంత మార్జిన్ తీసుకోవాలి ఒక కంపెనీని ఎలా ఐడెంటిఫై చేయాలి కంపెనీ పొటెన్షియాలిటీ కన్నా ఎందుకనో తక్కువ అండర్ గ్రోత్లో ఉంది సో ఇది అండర్ గ్రోత్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఈ సెకండ్ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే తక్కువ రేట్లో ఉన్న స్టాక్స్ ఐడెంటిఫై చేయడం దాని పొటెన్షియాలిటీ ఉంది ఎప్పటిలోపు అది డెవలప్ అవ్వచ్చు సో మనం ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి ఈ చాప్టర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థర్డ్ వన్ వచ్చేసి కీ సెక్టార్స్ ఇన్ ఇండియా ఈ లెసన్లో ప్రతి సెక్టార్ గురించి దాని గ్రోత్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ గురించి చాలా బాగా చెప్పారు అలాగే ఐటీ సెక్టార్ గురించి కన్జ్యూమర్ గూడ్స్ గురించి హెల్త్ కేర్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇలా ఒక్కొక్క సెక్టార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు ఓకే సో ఈ సెక్టార్లో గ్రోత్ ఇప్పుడు ఎంత ఉంది ఫ్యూచర్లో ఎంత ఉండబోతుంది సో ఈ సెక్టార్లో గ్రోత్ క్యాల్కులేట్ చేయడానికి ఒక ఫామ్లా ఎలా ఉండాలి ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి సో ఈ సెక్టార్ వైజ్గా మనం ఒక పోర్ట్ పోలియో ఎలా తయారు చేసుకోవాలి మొత్తం స్టాక్స్లో ఒకే స్టాక్లో రెండు స్టాక్స్లో డబ్బులు పెట్టడం కాదు ఏ సెక్టార్లలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే మన పోర్ట్ పోలియో అంతా పర్ఫెక్ట్గా ఫీల్ అవుతుంది ఓకే ఏ సెక్టార్ వల్ల మనం ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతాం ఒకసారి ఎక్కువ వచ్చినా ఒకసారి తక్కువ వచ్చినా ఓవరాల్గా సేఫ్టీ రిటర్న్స్ తోటి ఎలా బయటపడతాం అనేది సెక్టార్ వైజ్గా ఓకే పోర్ట్ఫోలియో పోలియో వైజ్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫోర్త్ లెసన్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ సో దీంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే మార్కెట్ డైనమిక్స్ని ఎలా అర్థం చేసుకోవాలి ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దీన్ని బట్టి మన పోర్ట్ఫోలియో ఎలా తయారు చేసుకోవాలి సో మన డబ్బులకి సేఫ్టీగా రిటర్న్స్ రావడానికి మంచి రిటర్న్స్ రావడానికి ఎంత మేరకు రిస్క్ తీసుకోవాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఫిఫ్త్ లెసన్లో అండర్స్టాండింగ్ ద రెగ్యులేటరీ ల్యాండ్స్కేప్ సో ఈ లెసన్లో అసలు స్టాక్ మార్కెట్ని సెబీ ఎలా కంట్రోల్ చేస్తుంది దాని ఇంపార్టెన్స్ ఏంటి దీనివల్ల ఎన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ ఏంటి ఎగ్జాంపుల్కి జిఎస్టీ దీనివల్ల స్టాక్ మార్కెట్కి వచ్చిన బెనిఫిట్ ఏంటి అలాగే లాజిస్టిక్స్కి సంబంధించి ఓకే ఆ గ్యాప్ ఏదైతే ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూషన్ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ తగ్గించడం వల్ల ఎంత గ్రోత్ ఉంది ఓకే సో ఇండియన్ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇంపోర్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అలాగే ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హైవేస్ ఎక్కువగా చేసింది ఈ హైవేస్ వల్ల ట్రాన్స్పోర్ట్ చాలా స్పీడ్ అవుతుంది ఓకే సో దీనివల్ల మన ఇండియన్ గ్రోత్ జీడిపి పెరగడానికి ఎంత స్కోప్ ఉంది ఈ జీడిపి ప్రభావం మన సెబీ మీద ఎలా పడుతుంది అంటే మన స్టాక్ మార్కెట్ మీద ఎలా పడుతుంది ఇవన్నీ కూడా చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ పూస కూర్చున్నట్టు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడదామనుకుంటే ఓకే గుడ్డిగా వెళ్లకుండా కొన్ని స్కిల్స్ నేర్చుకోండి మ్యాక్సిమం స్కిల్స్ అంతా ఎలా ఉంటున్నాయంటే ఈ స్టాక్లో పెట్టు ఇందులో ఇంత వస్తుంది ఈ స్టాక్లో పెట్టి ఇంత వస్తుందంటే కొంటున్నాం ఇంట్రాడేల్ చేస్తున్నావు వెళ్ళిపోతున్నాం స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే చేయొద్దు ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయండి ఈ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలంటే ఇలాంటి మంచి మంచి బుక్స్ చదవాలి ఈ బుక్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఒక్కసారి ఈ బుక్ తీసుకొని చదవండి దీనివల్ల స్టాక్ మార్కెట్లో మీరు మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది నేను ఎందుకని స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ వీడియో చేయట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో నేను ఒక్క వీడియో చేయడం స్టార్ట్ చేశానంటే చాలామంది ఈ ఈరోజు బెస్ట్ స్టాక్స్ ఏంటి ఓకే ఇప్పటికిప్పుడు ఏ స్టాక్స్ తీసుకోవాలి అని చెప్పి ఇంట్రాడేక్ సంబంధించిన టిప్స్ ఎక్కువగా అడుగుతున్నారు సో ఇంట్రాడేక్ సంబంధించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను నేను ఎక్కువగా లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తాను కాబట్టి స్టాక్ మార్కెట్ మీద ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న పర్సన్ మనం చెప్పామనుకోండి సో తన ఎమోషనల్ కంట్రోల్ లేకుండా డబ్బులంతా ఒక స్టాక్లో పెట్టేసి లాస్ అయిపోతే ఆ ఫ్యామిలీ ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది అప్పుల నుంచి బయటపడడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది అందుకని నేను ఎక్కువగా డిస్కస్ చేసేది మ్యూచువల్ ఫండ్స్ గురించి గోల్డ్ గురించే ఓకే సో మిగిలిన సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ గురించే నేను ఎక్కువ మాట్లాడతాను సో నా బుక్ సమరీస్ అన్నీ కూడా మ్యాక్సిమం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఓకే తర్వాత వాటిని ఎలా ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి సో మంచి రిటర్న్స్ రాయడానికి ఉన్న మంచి మంచి గవర్నమెంట్ సపోర్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి మంచి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి వీటి గురించే ఎక్కువ డిస్కస్ చేస్తున్నాను అయినా సరే మీ కొద్దిగా నాలెడ్జ్ ఉంది మీ నాలెడ్జ్ని కొద్దిగా షార్ప్ చేసుకోవాలి లాంగ్ టర్మ్లో ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకి కొన్ని స్టాక్స్ హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇలాంటప్పుడు ఈ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీకు బేసిక్స్ ఆఫ్ స్టాక్స్ గురించి బాగా నేర్పిస్తుంది ఇండియాలో ముఖ్యంగా దీనివల్ల మీ అసెట్స్ మీరు ఇప్పుడు ఏదైతే పెడుతున్నారో ఒక అమౌంట్ అది మీకు పెద్ద రిటర్న్స్ ఇవ్వడానికి బాగా స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో ఈ బుక్ నాకు నచ్చింది మీకు రిఫర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది గో సెల్ఫ్ మేడ్